Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మే నెలలో రాజకీయాల్లో పెను మార్పులు తప్పవా? మే నెల అంటే మండే ఎండలు గుర్తుకొస్తాయి. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఎప్పుడూ అదే నెలలో జరిగి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈసారి కూడా మినీ పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కూడా మే నెలలో రానుంది. ఈ ఫలితాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు మోదీ హవా బాగా ఉందని భావిస్తూ సౌండ్ చేయకుండా ఉంటున్న తెలుగు రాష్ట్రాల అధికార రాజకీయాలు ఫలితాల తరువాత గొంతు విప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. మమతా బెనర్జీ బెంగాలీ కాళీమాతగా చెబుతారు. ఆమె మోదీకి ఏ రోజూ భయపడలేదు. ప్రధానితో ప్రోటోకాల్స్ విషయంలో కూడా మొక్కుబడిగానే వ్యవహరిస్తారని పేరు. అటువంటి మమతా కనుక హ్యాట్రిక్ విజయం సాధిస్తే మాత్రం తెలుగు రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయని అంటున్నారు. అంతేకాదు తమిళనాడులో స్టాలిన్ గెలిచినా కూడా పెద్ద ఊపే వస్తుందని చెబుతున్నారు. మోదీతో ఢీ కొట్టే నేతలు దొరికారని తెలుగు రాష్ట్రాల పెద్దలు సంబరాలు చేసుకుంటారని కూడా చెబుతున్నారు. ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో చూసుకుంటే ఫలితం వైసీపీకి అనుకూలంగా ఎటు వస్తుంది? అది ఎంత అనుకూలం అన్నదే మే నెలలో తేలుతుంది. అంటే గత ఎన్నికలలో వచ్చిన 7.5 లక్షల మెజారిటీ ఇప్పుడు రావాలి. అదే సమయంలో మెజారిటీ కూడా గతసారి కంటే ఎక్కువగా రావాలి. అప్పుడే వైసీపీ తలెత్తుకుని తిరగగలదు. లేకపోతే ఆ పార్టీకి రాజకీయ చిక్కులు తప్పవని లెక్కలు వేస్తున్నారు. ఇక టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 5 లక్షల ఓట్లు మళ్లీ దక్కాలి. ఏమాత్రం తగ్గినా కూడా ఆ పార్టీలో భూకంపాలు పుడతాయని గట్టిగా చెప్పాల్సిందే. తిరుపతిలో నైతిక విజయాలు అంటూ ఉండవనే అంతా అంటున్నారు. కానీ తక్కువ ఓట్లు టీడీపీ తెచ్చుకున్నా బీజేపీ తాను అనుకున్నట్లుగా 1 లక్ష ఓట్ల టార్గెట్కి రీచ్ అయినా ఏపీలో సమీకరణాలు వేగంగా మారుతాయి. అప్పుడు జనసేన బీజేపీ కూటమి జోరు చేస్తుంది. టీడీపీ దాని వెంట పడాల్సి ఉంటుంది. ఇలా కాకుండా బీజేపీకి అతి తక్కువ ఓట్లు వచ్చి టీడీపీ తన ప్లేస్ను కాపాడుకుంటే అప్పుడు 2014 నాటి పొత్తులకు ఆస్కారం ఉంటుంది. మరోవైపు టీడీపీ ఓట్లు దారుణంగా తగ్గితే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కూడా అంటున్నారు. వాటిని అటాచ్ చేయడానికి వైసీపీ బీజేపీ కూడా కాచుకుని ఉన్నాయి. మొత్తానికి 5 రాష్ట్రాలు తిరుపతి ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలనే కాదు తెలుగు రాజకీయాలను కూడా మార్చే సీను ఉంది అంటున్నారు.